हैदराबाद गणेश निमज्जन अट्टहास मोदी निमज्जना की तरली वस्त गणपय्यल कोसम हुसैन सागर चुट्टू ऐदु चोट्ल 36 क्रेन्लु एर्पाटु चेशारु अटु हैदराबाद व्याप्त मरो 100 चोट्ल निमज्जना की एर्पाटु चेशारु हुसैन सागर तो पाटु इतर नीति कोलनल वद्द 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండనున్నారు 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు దాదాపు 40,000 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ల పరిధిలో 13,000 మంది బలగాలు బందోబస్తులో ఉండనున్నారు ఆర్ఏఎఫ్ పారామిలిటరీ అదనపు బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మా ప్రతినిధి భాస్కర్ మరిన్ని వివరాలు అందిస్తారు భాస్కర్ చెప్పండి हैदराबाद कमांड कंट्रोल सेंटर लो प्रस्तुतं मनम खैरताबाद विनायकुडिकि संबंधिंचिनटुवंटि निमज्जनं अनुकुन्न समयानिकि मोदलैंदि रात्रि 12 गंटलकु मोदलै इप्पुडु टेलीफोन बावन दाटुता उंदि पूर्ति स्थायिलो एक्कड एलांटि इब्बंदि लेकुंडा पोलीसुलु ग्रउंड लेवल्लो उंडि एप्पटिकप्पुडु परिस्थितिनि समीक्षिस्तुन्नारु प्रस्तुतं मनं हैदराबाद कमांड कंट्रोल सेंटर लोनि वार रूम दग्गर उन्नटुवंटि इंटिग्रेटेड कमांड कंट्रोल सेंटर कि संबंधिंचिनटुवंटि प्लेस लो उन्नां इक्कड अन्नि डिपार्ट्मेंट्लतो कोऑर्डिनेट चेसुकुंटू ग्रउंड लेवल्लो उन्नटुवंटि अधिकारुलकु एप्पटिकप्पुडु सलहालु सूचनलु चेस्तू प्रशांतंगा निमज्जनं కొనసాగుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఉండి చేస్తున్నారు మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్రై కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు పూర్తి స్థాయిలో ఇవాలే నిమజ్జనం పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 36 క్రేన్లను ఏర్పాటు చేశారు అదే విధంగా సైబరాబాద్ రాచకొండ ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువుల వద్ద తో పాటు మల్కం చెరువు అదే విధంగా ప్రధానంగా కుకట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి చెరువు ఈ రెండు చెరువుల్లో ప్రధానంగా పెద్ద ఎత్తున సైబరాబాద్ లో జరిగే అవకాశం ఉంది సరూర్ నగర్ లో రాజకొండ పరిధిలో సరూర్ నగర్ లో అదే విధంగా కాపరా చెరువులో పెద్ద ఎత్తున వినాయకుల నిమజ్జనం జరిగే అవకాశం కనిపిస్తోంది బాలాపూర్ లో వేలంపాట ముగియగానే అక్కడి నుంచి బాలాపూర్ గణేశుడి చార్మినార్ మీదుగా బయలుదేరతాడు ఖైరతాబాద్ సంబంధించినటువంటి వినాయకుడు మాత్రం మరికాసేపట్లో ఆ నిమజ్జనానికి సాగర్ తీరానికి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పుడే రాజ్దూత్ హోటల్ వరకు చేరుకుని అక్కడి నుంచి టెలిఫోన్ భవన్ వరకు వెళ్తున్నటువంటి ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి పూర్తి స్థాయిలో సెంట్రల్ జోన్ డీసీపీ తో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయా డిపార్ట్మెంట్ లాండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ అదేవిధంగా ఇతర టీఎస్ఆర్టీసీతో పాటు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో వారికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సలహాలు చేస్తున్నారు భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతున్నటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ ఇవాళ ఉదయం 4 గంటలకే గణనాథులు మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరారు పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఈ నిమజ్జన శోభాయాత్ర 20 కిలోమీటర్ల మేర జరుగుతుంది దాదాపు 18 కూడలలో ప్రధాన ప్రాంతాలుగా గుర్తించారు పోలీసులు బాలాపూర్ చార్మినార్ ఎంజే మార్కెట్ హ్యాబిట్స్ నాంపల్లి బషీర్బాగ్ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ తెలుగు మన సెక్రటరేట్ ఫ్లైఓవర్ నెక్లెస్ రోడ్ అదేవిధంగా ఈ ప్రాంతాల నుండి నేరుగా ట్యాంక్ బండ్కు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇప్పటికే ఇచ్చినటువంటి ట్రాఫిక్ అడ్వైజర్ని అడ్వైజ్ ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ రూట్లు ఏవైనా ఆ రూట్లలో వాహనదారులు వారి గమ్యస్థానాలకు చేరాలని చెప్పినటువంటి పరిస్థితి ఎప్పటిలాగే ఈసారి కూడా ఘనంగా జరిగేటువంటి నిమజ్జన శోభాయాత్రను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది భక్తులకు అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లు చేశామనేటువంటిది రాష్ట్ర మంత్రి హైదరాబాద్ సంబంధించినటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో కలిసి పూర్తి స్థాయిలో నిమజ్జనానికి తరలి వచ్చేటువంటి ప్రాంతాలన్నీ తిరిగి చెప్పడం జరిగింది మొత్తం ఈ ఊరేగింపు పర్యవేక్షించడానికి 25,694 మంది పోలీస్ బలగాలను హైదరాబాద్ పరిధిలో ఉపయోగిస్తున్నట్టుగా చెప్పారు గణేష్ నిమజ్జన నేపథ్యంలో విగ్రహాలను తరలించేటువంటి మార్గాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ఎంజే మార్కెట్ మీదుగా వచ్చేటువంటి వినాయకుడు ఉంటాయో అక్కడ ఫ్లైఓవర్ ఎత్తు అక్కడ మెట్రో ఉంది కాబట్టి ఆ మెట్రోకు సంబంధించి ఫ్లైఓవర్ ఎత్తు కూడా చూసి పూర్తి స్థాయిలో బాలాపూర్ నుండి హుసేన్ సార్ మార్గంలో ఉన్నటువంటి చంద్రాయనగుట్ట చార్మినార్ నయాపూల్ ఎంజే మార్కెట్ సెక్రటరేట్ ఫ్లైఓవర్ పీపుల్స్ ప్లాజా వరకు పోలీసుల బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి క్లిష్టమైన జంక్షన్లో ఊరేగింపు కదలికలను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేశారు ఇక పూర్తి స్థాయిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జన సందర్భంగా కేవలం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది సిబ్బందితో పాటు ఓవరాల్గా హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ ట్రై కమిషనరేట్లో కలిపి 40,000 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు 125 ప్లటూన్లను మోహరించారు పూర్తి స్థాయిలో
మనం అనుకున్నటువంటి 18 జంక్షన్స్ ఏవైతేనే ఆ జంక్షన్లలో అందరితో కలిసి ఆ పూర్తి స్థాయిలో షిఫ్ట్ వైస్ గా డ్యూటీలు కూడా ఏర్పాటు చేశారు ఆర్ఏఎఫ్ కంపెనీలను ఏర్పాటు చేసి పారామిలిటరీ బలగాలతో కూడా ఎప్పటికప్పుడు 5 ప్రత్యేక డ్రోన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నిమజ్జనం చేసే ప్రదేశాలను సీసీటీవీ నిఘా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ ఊరేగింపు సందర్భాల్లో కొంత ఆకతాయిలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించి షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసి ఎవరైనా ఆకతాయి వేషాలు వేసేటువంటి వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు నిమజ్జనం పూర్తి స్థాయిలో ప్రశాంతంగా కొనసాగుతుంది ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకల్లా అనుకున్న సమయానికి ఖైరతాబాద్ బడా గణేశుడు నిమజ్జనం పూర్తవుతుంది బాలాపూర్ గణేశుడు కూడా మరికాసేపట్లో వేలంపాట తర్వాత నేరుగా బయలుదేరి బాలాపూర్ నుంచి చార్మినార్ మీదుగా అఫ్జల్గంజ్ ఎంజే మార్కెట్ మీదుగా నేరుగా ట్యాంక్ బండ్కు చేరుకుంటాడు మొత్తం 36 క్రేన్స్ ని ఏర్పాటు చేశారు ఈ క్రేన్స్ ద్వారా నిమజ్జనం పూర్తవుతోంది చిన్న చిన్న కుంటలు ఇక సైబరాబాద్ రాచకొండలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ వీళ్ళిద్దరు కూడా నేరుగా గ్రౌండ్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో అధికారులకు సూచన చేసే విధంగా అక్కడ నుంచి కోఆర్డినేషన్ కూడా జరుగుతోంది ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ బడా గణేశుడు వినాయకుని నిమజ్జనం పూర్తయిన తర్వాత నేరుగా మిగతా వినాయకుల నిమజ్జనం కూడా రాత్రి వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు కమిషనర్లు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు వారి వినాయకుల నిమజ్జనం ప్రశాంతంగా వచ్చేటువంటి భక్తులు వారి భక్తి శ్రద్ధతో పూర్తి స్థాయిలో నిమజ్జనాన్ని కంప్లీట్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాళ రాత్రి 8 గంటలకల్లా మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో ఉన్నటువంటి వినాయకుల నిమజ్జనం పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం తర్వాత ఇవాళ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి రాష్ట్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర మంత్రి సిటీకి సంబంధించినటువంటి మంత్రి తలసాని అదేవిధంగా డీజీపీ అంజనీ కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏరియల్ సర్వే కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ గా నిమజ్జన ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి మరికాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేశుడు 12 గంటలకల్లా నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 ద్వారా నిమజ్జనానికి చేసేందుకు పురుషాల్లో రెడీ అవుతున్నారు అక్కడ చిన్న చిన్న గణేశుడు అన్నింటి కూడా వేరే వైపు డైవర్ట్ చేసి ఖైరతాబాద్ గణేశుడి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నారు మరికాసేపట్లు అంటే మరో గంట 2 గంటల లోపు ఖైరతాబాద్ బడా గణేశుడు హుసేన్ సాగర్ తీరానికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది సాయి మాధవి.